పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో పోలవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శంకర్ వెంకటరెడ్డి అధ్యక్షతన పాతపట్టసీమ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అతిరథ మహారథులకు నాయకులకు సోమవారం అభినందన సభ ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహాశైలకు పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, వైసీపీ నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదికను అలంకరించిన జిల్లా పరిషత్ అధ్యక్షులు కవురు శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తాలారి వెంకట్రావు, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్, ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ, పరిశ్రమల శాఖ సలహాదారులు రాజీవ్ కృష్ణ, పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, వైస్ ఎంపీపీ మీడియం సింగరాజులకు సాలువాలు కప్పి పూలదండలతో గజమాలలతో ఘనస్వాగతం చేశారు. అతిరథ మహారథులు పోలవరం మండలంకు విచ్చేయడంతో పోలవరం మండలంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షులు కవులు శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం మండలం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఎంపీపీ జెడ్పీటీసీల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎంతమందికి నామినేషన్ పదవులు దక్కాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీలేఖ, ఏఎంసీ చైర్మన్ కరటం సీతాదేవి, గంజిమల రామారావు, గంజిమల దేవి తదితరులు పాల్గొన్నారు. మరి జక్కంపూడి రాజా గారు మరి మార్గ మధ్యంలో ఉన్నారు, వస్తున్నారు. దయచేసి ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ కూడా నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, పోలవరం గ్రామ ప్రజలందరికీ, పట్టిసీమ గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన జిల్లా పరిషత్ చైర్మన్ కావూరు శ్రీనివాసరావు గారికి పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో ఈ అభినందన ఆత్మీయ సత్కారం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మీ కరచాలతో మరి చెప్పండి కొడుతూ అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నా. ఏజెన్సీ టైగర్ గా పిలువబడిన తెల్లం బాలరాజు గారు సారించారు. చేసిన సేవ ఆదుకున్న తీరు సర్వదా ప్రశంసనీయం. మీ కుమార్తె కుసుమ ఉత్తమ గృహిణిగా పేరు పొంది పుట్టింటిని ఖ్యాతి పెంచుతున్నారు. బ్రాహ్మణ బంధు వీరేశ్వర స్వామి వారి అనుగ్రహంతో జన్మించిన మీరు బ్రాహ్మణులను గౌరవిస్తూ వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూ నిండు మనస్సుతో అక్కడి వాతావరణం కలగటానికి ముఖ్య కారకులు బాలరాజు గారు. ఆయన ఈరోజు నాకు ఆయన కంటే నేనే సీనియర్, డబుల్ సీనియర్. సీనియర్ కాదు, డబుల్ సీనియర్ నేను అంతే. అలాగా అప్పటి నుంచి కూడా నేనేంటో ఆయనకి తెలుసు, ఆయనేంటో నాకు తెలుసు. అయితే నేను గత 35-40 సంవత్సరాల నుంచి రాజకీయంలో కొవ్వుతూ అది కాలిపోతూ ఎలుతురేస్తుంది. అలాగా ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, నా ఆస్తిపాస్తులన్నింటినీ కూడా అలాగ కొవ్వొత్తులు కరిగించినట్టు కరిగించుకుంటూ ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా నా తాత తండ్రులు సంపాదించిన ఆస్తినంతా కూడా అలా కరగేసుకుంటూ ఈరోజు దాకా వచ్చాను. ఇప్పుడైనా సరే నేను నా కొద్ది అబ్బాయి, మా అబ్బాయిలు కూడా ఆలోచించుకున్నట్లయితే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఈ 75 ఏళ్ళలో మరి ఏ నాయకుడు చేయని విధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా, అదేవిధంగా
మరి ఎమ్మెల్యేలుగా ఎంపీపీలుగా ఈరోజు ఆ స్థానాన్ని కల్పించారంటే అది ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఆయన ఏదైతే పాదయాత్రలో మనందరి కోసం నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల ద్వారా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పడం, మరి 2.5 ఏళ్ళలోనే ఏదైతే ఆయన నవరత్నాలు అనే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారో అన్నీ కూడా పూర్తిగా అందించడం, దాంతోపాటు ఏదైతే పార్టీలో పనిచేశారో ఆ పనిచేసిన వారందరికీ కూడా ఒక గుర్తింపు ఇచ్చి ఆ గుర్తింపు ద్వారా వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లుగా లేకపోతే డైరెక్టర్లుగా ఎంపీపీలు, మరి 7 ZBDC ఉంటే 7 ZBDC కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన గెలిపించడం, నిజంగా ఈరోజు నేను కాల్కులేషన్ చేసుకున్నా రేపు ఏదన్నా మనం ఫండ్ ఇవ్వాలంటే మరి దాదాపు అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 45 మంది ఇప్పుడు ZBDC ఉన్నారు, అంటే ఒక 6 సెక్షన్ల కింద మనం విడగొడితే ఓ సెక్షన్ మన బాలరాజాన్ని తీసుకెళ్ళిపోతాడని చెప్పేసి మేము అనుకున్నా, కానీ 1 సెక్షన్ కాదు 2 సెక్షన్లు అయినా బాలరాజానికి ఇచ్చి మేము ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా మేము తెలియజేస్తున్నా. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉందండి, మేము ఏదన్నా ఇప్పుడు మరి వెంకటరెడ్డి అన్నగారు కానీ లేకపోతే బాలరాజు అన్న గారు కానీ ఏదన్నా అడిగితే కనుక దానికి హామీలు ఇచ్చే అవకాశం లేదు, కాబట్టి దయచేసి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తున్నానో బాలరాజానికి ఒక తమ్ముడిగా ఉండి ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నామో ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు ఈ స్థానానికి నేను ఉన్నానంటే దానికి కారణం గతంలో మరి నేను ఒక ఆసన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న తర్వాత మళ్ళీ నన్ను రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రావు గారు కానివ్వండి, రాజీవ్ కృష్ణ గారు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి మంత్రివర్యులు వంతి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన నన్ను ఒక కుటుంబ సభ్యులాగా ఆదరిస్తూ వాళ్ళకి ముందుకు నడిపించారు. ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ZB చైర్మన్గా ఎవరిని ఇద్దామన్నప్పుడు ఖచ్చితంగా శ్రీనన్న అయితే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం వల్లే ఈరోజు మీ ఎదురుగా నేను ఒక ZB చైర్మన్గా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వాళ్ళందరి అడుగు జాడల్లో వాళ్ళందరి ఆశీస్సులతో తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నిజంగా ఈ అవకాశం ఈరోజు ఇందాక మీకు చెప్పినట్టుగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు